श्री साईनाथ आय नमः श्री साई सच्चरित्रम 36 अध्याय इधर गोवा पेद्द मनुषुलु औरंगाबाद कथ इधर गोवा पेद्द मनुषुलु ओकनाडु गोवा नुंडि इधर पेद्द मनुषुलु बाबा दर्शनमुके वच्चि बाबा पादमुलकु साष्टांग नमस्करिंचिरि इधर कलिसि वच्चिनप्पटिकी बाबा वारिलो ओकरिनि 15 रूपायलु दक्षिण इम्मनेनु इंकोकरिनि अडगकुंडाने 35 रूपायलु इवगा अंदरिकी आश्चर्यं कलुगुनट्लु बाबा निराकरिंचनु अक्कडुन्न श्याम बाबा ने अड़गा इदेमी इधर कल वचि दक्षिण आमोदी रो दाने तिस्कारी तिस्क इंदी भेदभाव बाबा इला जवाबिचा श्यामा इंदो नीक नैन एवर वेमीन तीसकोन मसीद माई बाकी को बाकी उन्नवा चल रुण विमोचन पंदन ना कि आस्ति कुटम का कलवा नाकेमी अखर लेनेलू स्वतंत्र రుణము శత్రుత్వము హత్య చేసిన దోషము చెల్లించే తీరవలేను దానిని తప్పించుకొని మార్గం లేదు పిమ్మట బాబా తన విశిష్ట ధోరణిలో ఇట్లనెను ప్రప్రథమను అతడు పేదవాడు ఉద్యోగము దొరికినచో మొదటి నెల జీతం ఇచ్చేదనని తన ఇష్ట దైవమును మొక్కెను అతనికి నెలకు 15 రూపాయల ఉద్యోగము దొరికెను క్రమముగా జీతము పెరిగి 15 నుంచి 30 60 100 200లకు హెచ్చెను తొదకు 700లకు హెచ్చెను అతడు ఐశ్వర్యమును అనుభవించు కాలమందు తన మొక్కును మార్చెను అతని కర్మఫలమే ఇచటకు ఈడ్చుకొని వచ్చినది ఆ మొత్తమునే నేను దక్షిణగా స్వీకరించితిని ఇంకొక కథ సముద్ర తీరమున తిరుగుచుండగా ఒక పెద్ద భవనం వద్దకు వచ్చి దాని వసారపై కూర్చుంటిని యజమాని నన్ను బాగా ఆదరించి చక్కని భోజనం పెట్టెను బీరువా పక్కన శుభ్రమైన స్థలం చూపి అక్కడ పరుండుమన్ను నేను అక్కడ నిద్రపోయితిని నేను గాఢ నిద్రలో ఉండగా ఆ మనిషి ఒక రాతి పలకను లాగి గోడకు కణం వేసి లోపల ప్రవేశించి నా జేబులో ఉన్న ద్రవ్యమంతేవి దొంగిలించెను నేను లేచి చూసుకొనగా 30,000 రూపాయలు పోయినవి నేను మిగిల బాధపడితిని ఏడ్చుచూ కూర్చుంటిని పైకమంతయు నోట్ల రూపముగా ఉండెను ఆ బ్రాహ్మణుడే దానిని దొంగిలించెను అనుకుంటిని భోజనము నీరు రుచింపవయ్యేను వసారపై ఒక పక్షము కాలం కూర్చుండి నాకు కలిగిన నష్టమునకు ఏడ్చుచుంటిని పిమ్మట ఒక ఫకీర్ దారి వెంట పోచు నేను ఏడ్చుచుండుట చూసి ఎందులకు ఏడ్చుచుంటివి అని అడిగాను నేను జరిగిన వృత్తాంతం చెప్పితిని వారిట్లంది నేను చెప్పినట్లు చేసినచో నీ డబ్బు నీకు దొరుకును ఒక ఫకీర్ వద్దకు వెళ్ళుము వారి చిరునామాను నేను ఇచ్చేదను వారి శరణు వేడుము వారు నీపై పక్కమును తిరిగి ఇప్పించెదరు ఈలోగా నీకు ప్రియమైన ఆహారం ఏదో దానిని నీ ద్రవ్యం దొరికినంత వరకు విసర్జించుము నేను ఫకీర్ చెప్పినట్లు నడుచుకొందును నా పైకం నాకు చిక్కినది నేను వాడను విడిచి సముద్ర బొడ్డునకు పోయితిని అక్కడ ఒక స్టీమర్ ఉండెను దానిలో జనులు ఎక్కువగా ఉండుచే లోపల ప్రవేశించలేకపోయితిని ఒక మంచి నౌకరు నాకు తోడ్పడగా నేను లోపలికి పోయితిని అది ఇంకొక ఒడ్డునకు తీసుకుని పోయినది అక్కడ రైలు బండి నెక్కి మసీదు వచ్చితిని కథ పూర్తి కాగానే బాబా అతిథులను భోజనమునకు కొరకు తీసుకుని పొమ్మని శ్యామకు చెప్పాను శ్యామ వారిని ఇంటికి తీసుకుని పోయి భోజనము పెట్టెను భోజన సమయంలో శ్యామ బాబా చెప్పిన కథ విచిత్రముగా ఉన్నదనెను బాబా వారన్నడు సముద్ర తీరమునకు పోయి ఉండలేదు వారి వద్ద 30,000 రూపాయలు ఎప్పుడూ లేకుండెను ఎన్నడూ ప్రయాణం చేయలేదు ద్రవ్యం ఎప్పుడూ పోవుట గాని వచ్చుట గాని జరగలేదు కావున దాని భావం తనకేదైనా తెలిసినదా అని వారిని అడిగాను అతిథులు మనసు కరిగాను వారు కళ్ళు తడబెట్టుకొనిరి ఏడ్చుచు బాబా సర్వజ్ఞుడు అనంతుడు పరబ్రహ్మ స్వరూపుడే అని నుడివిరి బాబా చెప్పిన కథ మాగుర్చే వారు చెప్పినదంతయు మా విషయమే వారికి ఎట్లు తెలుసను అన్నది గొప్ప చిత్రము భోజనమైన తరువాత పూర్తి వివరములను చెప్పేదము అనిది భోజనమైన పిమ్మట తాంబూలం వేసుకొనుచు అతిథులు వారి కథలను చెప్పదొడంగిరి అందులో ఒకరిట్లు చెప్పిరి లోయలో ఉన్న ఊరు మా స్వగ్రామం జీవనోపాధికై నేను ఉద్యోగం సంపాదించుటకు గోవా వెళ్ళితిని నాకు ఉద్యోగం లభించినచో నా మొదటి నెల జీతం ఇచ్చేదనని దత్తదేవుణ్ణి మొక్కుకొంటిని వారి దయవల్ల నాకు 15 రూపాయల ఉద్యోగం వచ్చెను నాకు క్రమంగా జీతము బాబా చెప్పిన ప్రకారము 700 వరకు హెచ్చినది నా ముక్కును నేను మర్చితిని దానిని బాబా ఈ విధంగా జ్ఞప్తికి తెచ్చి నా వద్ద 15 రూపాయలు తీసుకొనిరి అది దక్షిణ కాదు పాత బాకీ తీర్చుకొనక మర్చిన ముక్కును చెల్లించుట బాబా ఎన్నడు డబ్బు భిక్షమెత్తలేదు సరికదా తమ భక్తులు కూడా భిక్షమెత్తుటకు ఒప్పుకోలేదు వారి ధనము ప్రమాదకారిగాను పరమమును సాధించుటకు అడ్డుగాను భావించేవారు భక్తులు దాని చేతులలో చిక్కకుండా కాపాడేవారు ఈ విషయమున భక్త మహర్షాపతి ఒక నిదర్శనం ఆయన మిక్కిలి పేదవాడు అతనికి భోజన వసతి కూడా జరుగుబాటు లేకుండెను ఆయనను అతడు ద్రవ్యం సంపాదించుటకు బాబా అనుమతించలేదు దక్షిణలో నుండి కూడా ఏమీ ఏలేదు ఒకనాడు ఉదార వర్తకుడైన హంసరాజ్ అను భక్తుడు బాబా భక్తుడు చాలా ద్రవ్యమును బాబా సుముఖమున మహర్షాపతికి ఇచ్చాను
కాని బాబా దాన్ని పుచ్చుకొనుటకు అనుమతించలేదు. పిమ్మట రెండో అతిథి తన కథని ఇట్లు ప్రారంభించెను. నా ఆ బ్రాహ్మణ వంట మనిషి నా వద్ద 35 సంవత్సరాల నుండి నౌకరి చేయుచుండెను. దురదృష్టమైన వాడు చెడు మార్గంలో పడెను. వాని మనసు మారిపోయింది. వాడు నా ద్రవ్యమంతయు దొంగిలించెను. రాతి పలకను తొలగించి ధనము దాచిన భోషానమున్న గదిలో ప్రవేశ రూపాయల కరెన్సీని దొంగిలించి పారిపోయింది. బాబా సరిగా మొత్తమునే ఎట్లు చెప్పగలిగినో నాకు తెలియదు. రాత్రింబవళ్ళు ఏడ్చుతూ కూర్చుంటిని. నా ప్రయత్నములన్నీ విఫలమైనవి. ఒక పక్షం వరకు చాలా ఆరాటపడితిని. విచారగ్రస్తుడనే దుఃఖంతో అరుగుపై కూర్చొని ఉండగా ఒక ఫకీర్ నా వద్దకు వచ్చి కారణం తెలుసుకొనిను. నేను వివరములన్నీ తెలిపితిని. అతడు సిరిడి సాయి అను ఔలియా ఉన్నారు. వారికి మృక్కుము, నీకు ప్రియమైన ఆహారమును విడువుము. నీ మనసులో వారి దర్శనం చేయ వరకు నీకు ప్రియమైన ఆహారం తిననని మొక్కుకొనుము అనెను. నేను అటలే, బాబా నా ద్రవ్యము దొరికిన పిమ్మట నేను అన్నము తినదను అని మొక్కుకొంటిని. దీని తర్వాత 15 దినములు గడిచెను. బ్రాహ్మణుడు తనంతట తానే నా డబ్బును నాకు ఇచ్చెను. నన్ను శరణు వేడెను. వాడిట్లన్ను నేను పిచ్చెత్తిట్లు చేసినాను. నా శిరస్సు నీ పాదములపై పెట్టి తిని దయచేసి క్షమించుము. ఈ కథ ఈ విధంగా సుఖాంతమైనది. నాకు కనిపించి సహాయం అని వచ్చిన ఫకీర్ తిరిగి కనపడలేదు. ఫకీర్ చెప్పిన సిరిడి సాయిబాబాను చూచుటకు ఎంతో గాఢమైన కోరిక కలిగినది. మా ఇంటికి అంతా దూరం వచ్చిన వారు సిరిడి సాయిబాబానే అని నా నమ్మకం. ఎవరైతే నాకు కనపడి నా ద్రవ్యంను తిరిగి తెప్పించారో అట్టివారు 35 రూపాయల కొరకు పేరాశ చూపెదరా. దీనికి వ్యతిరేకంగా మా వద్ద నుంచి ఏమి ఆశించక ఎల్లప్పుడూ తమ చేతనైనంత వరకు బాబా మమ్మలను ఆధ్యాత్మిక మార్గమున నడిపింతురు. దొంగిలిచిన నా ద్రవ్యం దొరికిన వెంటనే మిక్కిలి సంతసించి మైమరిచి నా ముక్కును మరిచితిని. ఒకనాటి రాత్రి నేను కొలాబాలో ఉన్నప్పుడు బాబాను స్వప్నంలో చూసి తిని సిరిడికి పోవాలను అన్న సంగతి అప్పుడు జ్ఞప్తికి వచ్చాను. నేను గోవా వెళ్ళి తిని అక్కడి నుంచి స్టీమర్ మీద బొంబాయి వెళ్ళి అచ్చట నుండి సిరిడికి పోవ నిశ్చయించి తిని. నేను హార్బర్ వద్దకు పోగా స్టీమర్లో జాగా లేదు. కెప్టెన్ ఒప్పుకోలేదు. కానీ నాకు పరిచయం లేని ఒకడు చెప్పగా ఒప్పుకొని నన్ను స్టీమర్లో బొంబాయి తెచ్చాను. అక్కడి నుండి ఇక్కడ రైలుకు వచ్చి తిని. కాబట్టి బాబా సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి. మేమెక్కడా, మా ఇల్లెక్కడా, మా అదృష్టం ఏమని చెప్పవలను. బాబా మా ద్రవ్యమును తిరిగి రాబెట్టను, ఇక్కడికి లాక్కొని వచ్చాను. సిరిడి జనులారా, మీరు మాకంటే పుణ్యాత్ములు, మాకంటే అదృష్టవంతులు. ఏలన బాబా మీతో ఆడి నవ్వి మాట్లాడి ఎన్నో సంవత్సరములు మీతో నివసించను. మీ పుణ్యమంతయు ఎందుకనగా అది బాబాను సిరిడికి లాగాను. సాయియే మన దత్తుడు. వారే మొక్కుకొమ్మని నన్ను ఆజ్ఞాపించిరి. స్టీమర్లో జాగా ఇప్పించిరి. నన్ను చెరిది తెచ్చిరి. ఇట్లు వారి సర్వజ్ఞత్వమును సర్వశక్తిమత్వమును నిరూపించిరి. ఔరంగాబాద్కర్ కథ. షోలాపూర్ నివాసకు సకారం ఔరంగాబాద్కర్ భార్యకు 27 సంవత్సరములైనను సంతానము కలగలేదు. ఆమె అనేక దేవతలకు మొక్కులు మొక్కెను. కానీ నిష్ప్రయోజనమైను. తుదకు నిరాశ చెందెను. ఈ విషయమై చివరి ప్రయత్నము చేయి నిశ్చయించుకొని తన సవతి కొడుకకు విశ్వనాథునితో సిరిడికి వచ్చెను. అచ్చట బాబా సేవ చేయుచు 2 నెలలు గడిపెను. ఆమె ఎప్పుడూ మసీదు పోయినను. అది భక్తులచే నిండి ఉండెను. బాబా చుట్టూ భక్త మండలి మూగి ఉండివారు. బాబా ఒంటరిగా చూచి బాబా పాదములపై పడి తన మనసును విప్పి చెప్పి తనకొక సంతానము కలుగు కావాలని కోరుకున్నట్టుకై తగిన అవకాశముకై ఆమె కనిపెట్టుకుని ఉండెను. తుట్టతుదుకు శ్యామకి సంగతి చెప్పి బాబా ఒంటరిగా ఉన్నప్పుడు తన విషయంలో జోక్యము కలుగు చేసుకునిమన్నను. శ్యామ బాబా దర్బార్ ఎల్లప్పుడూ తెరిచి ఉండునని, అయినను ఆమె గురించి ప్రయత్నించదనని, సాయి ప్రభు ఆశీర్వదించవచ్చని చెప్పాను. బాబా భోజన సమయమున మసీదు వాకిల్లో కొబ్బరికాయ అగరబత్తులతో సిద్ధంగా ఉండమని, తాను సైగ చేయగానే మసీదు పైకి రావెలను అని చెప్పాను. ఒకనాడు శ్యామ మధ్యాహ్న భోజనానంతరము బాబా చేతులు తువాలతో తుడుచుచుండగా బాబా శ్యామ బుగ్గ గిల్లెను. శ్యామ కోపగించి, దేవా నా బుగ్గను గిల్లుట నీకు తగున, మా బుగ్గలు గిల్లునట్టి పెంకి దేవుడు మాకు అక్కర్లేదు, మేము నీపై ఆధారపడి ఉన్నామా, ఇదేనా మన సాన్నిహిత్య ఫలితం అనను. బాబా ఇట్లనను, శ్యామ 72 జన్మల నుంచి నీవు నాతో ఉన్నప్పటికీ నేను నిన్ను గిల్లలేదు. ఇన్నాళ్లకు గిల్లగా నీకు కోపము వచ్చుచున్నది. శ్యామ ఇట్లనను, ఎల్లప్పుడూ ముద్దులు మిఠాయిలు ఇచ్చు దైవము మాకు కావలను. మీ నుండి మాకు గౌరవం గాని స్వర్గం గాని విమానం గాని అవసరం లేదు. మీ పాదములందు నమ్మకం మాకెప్పుడు ఉండను గాక. బాబా ఇట్లనను, అవును నేను వచ్చినది అందుకే.
ఇన్నాళ్ళ నుంచి మీకు భోజనము పెట్టి పోషించుచుంటుని. నీ యందు నాకు ప్రేమానురాగములు ఉన్నవి. అట్లనుచు బావ పైకి వెళ్లి తన గద్దపై కూర్చొనెను. శ్యామ ఆమెను సైకి చేసి రమ్మనెను. ఆమె మసీదు పైకి వచ్చి బాబాకు నమస్కరించి కొబ్బరికాయ అగరబత్తులు ఇచ్చాను. బాబా ఆ టెంకాయను ఆడించాను. అది ఎండుది కనుక లోపల కుడుక ఆడుచు శబ్దము వచ్చుచుండెను. శ్యామ ఇది గుండ్రముగా లోపల తిరుగుచున్నదయ్యా, అది ఏమనుచున్నదో విను. శ్యామ వెంటనే అనను, ఆమె తన గర్భమునందు ఒక బిడ్డ అటులలే ఆడవలెనని వేడుచున్నది. కాని టెంకాయను ఆశీర్వదించి ఇవ్వము, టెంకాయ బిడ్డను ప్రసాదించున, అట్లా అనుకున్నటకు ప్రజలెంత అమాయకులు అనను బాబా. శ్యామ అనను, నీ మాటల మహిమయు ఆశీర్వాద ప్రభావమును నాకు తెలియను. నీ ఆశీర్వాదమే ఆమెకు బిడ్డల పరంపరను ప్రసాదించును. నీవు మాటలచే కాలయాపన చేయుచు ఆశీర్వాదమును ఇవ్వకున్నావు. ఆ సంవాదము కొంతసేపు జరిగెను. బాబా పదే పదే టెంకాయను కొట్టుమని చుండెను. శ్యామ టెంకాయను కొట్టకుండా నా స్త్రీకే ఇవ్వమని వేడుచుండెను. తుదకు శ్యామ టెంకాయను కొట్టకుండా ఆ స్త్రీకే ఇవ్వమని వేడుచుండెను. తుదకు బాబా లొంగి ఆమెకు సంతానం కలుగును అనెను. ఎప్పుడని శ్యామ అడిగాను, 12 మాసములలోనని బాబా జవాబిచ్చాను. టెంకాయను పగలగొట్టిరి, ఒక చిప్పను ఇరువురు తినిరి, రెండో చిప్పను ఆమెకు ఇచ్చిరి. అప్పుడు శ్యామ ఆ స్త్రీ వైపు తిరిగి, అమ్మా నీవు నా మాటలకు సాక్షివి, 12 మాసములలో సంతానము కలుగనుచో ఈ దేవుని తలపై ఒక టెంకాయ కొట్టి మసీదు నుండి తరిమి వేసేదను. ఇందుకు తప్పినచో నేను మాధవుడను కాను, మీరు దీనిని చూచెదరుగాక అనెను. ఆమె 1 సంవత్సరములో కొడుకును కనెను. 5 మాసములలో కొడుకును మసీదుకు తీసుకుని వచ్చి భార్యాభర్తలు బాబా పాదములపై పడిరి. కృతజ్ఞుడుగు తండ్రి 500 రూపాయలు ఇచ్చాను. బాబా గుర్రము శ్యామకర్ణకు ఈ ధనముతో శాల కట్టించాను. 36వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు. దివ్య రక్ష కవచ యంత్రానికి